ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री महाकाली नमो नमः। ईरोजु पिल्लल चदुवुल गुरिंची एमी चेयाली अलागे वीर यొక్క चदुवुलो रानिंचडानिकी वीरिकी पूर्ति स्थायिलो ज्ञापक शक्तितो पाटु चदुवुलो मंचि मार्कुलु साधिंचडानिकी एटुवंटि परिहारान्नि चेयालो मनं तेलुसुकुंदामु। ఈ మధ్య కాలంలో పిల్లలు స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళే విద్యార్థులే గాని చదువులో రాణించలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు। ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో టెక్నాలజీ ఎక్కువగా పెరిగిపోయింది। ఈ టెక్నాలజీ వలన పిల్లలు చదువు మీద కాన్సంట్రేషన్ చేయలేక ఇంట్రెస్ట్ చూపించక అలాగే కొందరు పెద్దల మాటను వినక అలాగే కొందరు స్నేహితుల వలన ఇబ్బంది పడుతూ సకాలంలో చదువు మీద ధ్యాస పెట్టక యొక్క చదువులో రాణించలేక తగిన మార్కులు రాక కొందరు ఫెయిల్ అవుతూ మరికొందరు అనేక రకాలుగా మార్కులు తక్కువ వచ్చి వారు ఆశించినటువంటి ర్యాంకులు సాధించలేక ఎంతో మంది విద్యార్థులు మానసికంగా భయపడుతూ ఎగ్జామ్ రాయాలన్నా వారి యొక్క చదివిన చదువుని మర్చిపోయి జ్ఞాపక శక్తి లేక యొక్క చదువు విశేషములో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ విద్యార్థులు అలాగే కాలేజీ చదివేటటువంటి వారు అలాగే స్కూల్ వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా ఈ మధ్య కాలంలో చదువులో రాణించలేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ రేపు ఫ్యూచర్ లో నేను అభివృద్ధి చెందలేనేమో ఇలా చదువులో రాణించలేకపోతే రేపు ఉద్యోగం రాదేమో మరి ఉద్యోగంలో రాకపోతే నా జీవితం ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఈొక్క చదువులో రాణించాలి అని ఎంత కష్టపడి చదివినా ఈొక్క చదువులో రాణించలేక ఈొక్క చదువు వారికి జ్ఞాపక శక్తి పట్టక వారు చదువు అనేది వంట పట్టక అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఈొక్క పిల్లలను చూసి వారి యొక్క తల్లిదండ్రులు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు। అలాగే వారు ఎన్నో రకాలుగా అప్పులు చేసి ఒక టైంలో తిని తినక రూపాయి రూపాయి కూడబెట్టి ఈొక్క పిల్లల చదువుల గురించిని ఈొక్క ధనాన్ని సేకరించి ఒక్కొక్క సమయంలో అప్పులు చేసి మరి ఈొక్క స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కట్టి వీరిని చదివించి వీరిని ఒక మంచి ప్రయోజకులను చేయాలి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి రేపు వారు ఉద్యోగం చేసుకొని వారు స్వతంత్రంగా అభివృద్ధి చెందేంత స్థాయిలోకి రావాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఎన్నో విధాలుగా కలలుగంటూ ఉన్నారు। మరి ఈ పిల్లల్ని చూసి వీరు చదువులో పాస్ అవక అలాగే వీరికి చదువు వంటపట్టక ఇలా వేస్ట్ గా రోజులు గడిచిపోయి వారు తదుపరి ఒక క్లాసులోకి వెళ్ళాలని ప్రయత్నం చేసినా పాస్ అవక ఇబ్బంది పడుతూ మంచి ర్యాంకులు సాధించక అనేక రకాలుగా భయభ్రాంతులకు గురవుతూ ఎగ్జామ్ అనగానే పరీక్ష రాయాలంటే వారికి ఒక భయం మొదలవుతుంది। నేను రాయగలనో లేనో నా వల్ల అవుతుందో రాదో కాదో ఎంత చదివినా జ్ఞాపక శక్తి ఉండట్లేదు మరి ఎగ్జామ్ లో నేను ఏమి రాయాలి అనే ఒక భయం పట్టుకుంటుంది। అలాగే జ్ఞాపక శక్తి కోల్పోతూ ఉంటారు। ఎన్ని గంటలు చదివినా ఒక అరగంట గంటలోనే చదివినంత కూడా మర్చిపోయి ఎగ్జామ్ లో ఏమి రాయాలో తెలియక కూడా మానసికంగా కూడా ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు పిల్లలు। అలాగే కాలేజ్ చదివే వారు గాని స్కూల్ కి వెళ్ళే పిల్లలు గాని ఈ విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఇబ్బందికరంగా నష్టపోతూ ఉంటారు। మరి ఇటువంటి వారికి ఏమి చేస్తే మరి ఒక సమస్య నుంచి బయటపడతారు అని ఈ మధ్య కాలంలో చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు। గురుగారు మా పిల్లలు బాగా చదవట్లేదు ఎంత కష్టపడి చదివినా వీరు చదువు వంటపట్టక జ్ఞాపక శక్తి పట్టలేక భయపడుతూ ఎగ్జామ్స్ రాగానే అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు గురువుగారు మరి యొక్క చదువుకు సంబంధించినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని రెమెడీని మాకు తెలియజేయండి అని చాలామంది కూడా ఫోన్ చేయడం కూడా జరుగుతుంది। వారందరి కోసమని కూడా ఈ యొక్క పరిష్కార మార్గాన్ని తెలియజేస్తున్నాను। ఈ యొక్క పరిష్కార మార్గం ఏమిటంటే ప్రతిరోజు కూడా మీకు వీలైనప్పుడల్లా కూడా సాయంత్రం సమయంలో మీ పిల్లలు అన్నం తినేసి పడుకునే టయానికి వారు పడుకునేటటువంటి తల క్రింద
వారు పడుకునేటువంటి తల క్రింది భాగములో బాగా కాచి కాచినటువంటి పాలు ఈ పాలు ఏదైతే ఉంటాయో వాటిని బాగా వేడి చేసి వాటిని ఒక గాజు గ్లాసులో పోసి ఆ గాజు గ్లాసుని మీ పిల్లలు పడుకునేటువంటి తల భాగానికి సరిగ్గా తల భాగానికి కింద వారి తల ఈ విధంగా ఉంటే ఆ తల భాగానికి ఈ కింది భాగంలో ఒక గ్లాసును ఉంచి నైట్ అంతా కూడా అలాగే ఉంచేసి ఉదయము లేవగానే ఉదయం లేచిన తర్వాత 6 నుండి 7 గంటల మధ్యలో ఒకవేళ మీ పిల్లలు చేయగలిగేట్టుగా ఉంటే మీ పిల్లలతో చేపించండి ఒకవేళ పిల్లలు చేయలేకపోతే వారి తల్లిదండ్రులు కూడా ఈ పని చేయొచ్చు ఈ యొక్క స్నానం ఆచరించుకొని ఈ యొక్క గాజు గ్లాసుని మనం ఏదైతే పాలతో నింపామో ఈ గాజు గ్లాసును తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి రాగి చెట్టుని ఏదైనా ఒక దానిని చూసుకొని ఆ దగ్గరలో ఉన్నటువంటి రాగి చెట్టు దగ్గరకు వెళ్ళి 5 ప్రదక్షిణలు చేయండి ఆ చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు మొదట్లో చూస్తూ ఆ చెట్టు మొదట్లో చూస్తూ ఈ యొక్క గాజు గ్లాసులో ఉన్నటువంటి పాలని ఆ చెట్టు మొదట్లో ఇలా పోస్తూ ఆ చెట్టు మొదటి బాగా మొదట్లో చూస్తూ ఉండండి అలాగే పాలు అలాగే పోస్తూ అవి అయిపోయేంతటి వరకు కూడా ఆ చెట్టు మొదట్లోనే చూస్తూ ఉండండి అలా ఈ పాలు మొత్తం పోసిన తరువాత ఆ చెట్టుకి నమస్కరించుకొని ఆ చెట్టును తాకకుండా మీరు పాలు పోసినటువంటి ఆ మొదట్లో ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టిని కొద్దిగా తీసుకొని మీ యొక్క రెండు కనుబొమ్మల మధ్య బొట్టుగా ధరించండి మీ పిల్లలైనా గానీ లేక పెద్దవారైనా గానీ పని చేయొచ్చు ఈ విధంగా ఆ మట్టిని బొట్టుగా పెట్టుకొని నమస్కరించుకొని మా పిల్లలకు బాగా చదువు రావాలని వాళ్ళకి మంచి ర్యాంకులు సాధించాలి వాళ్ళకి ఒక జ్ఞాపక శక్తి పెరగాలని సంకల్పం చెప్పుకొని ఈ విధంగా యొక్క రాగి చెట్టు దగ్గర ప్రయత్నం చేసి నమస్కరించుకొని ఈ విధంగా మీకు ఎన్ని వారములు వీలైతే అన్ని వారములు చేయండి వీలైతే 5 వారములు లేదా 9 వారములు లేదా 11 వారములు మీకు ఇలా మీకు రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ప్రయత్నాన్ని చేయండి తప్పక మీ పిల్లలకు మంచి ఆదరణ కలుగుతుంది చదువులో వారు రాణించగలుగుతారు అలాగే వారికి మంచి ర్యాంకులతో పాటు వారు కోరినటువంటి ఉద్యోగాలు కూడా వారికి దొరుకుతాయి నెక్స్ట్ ఎందుకంటే చదువు పూర్తి చేసుకొని మంచి మార్కులతో పాస్ అయితే తర్వాత వారి ఉద్యోగానికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా ఏర్పడుతుంది కాబట్టి వారి చదువుకు సంబంధించినంత వరకు ఈ యొక్క పరిహారాన్ని పాటించండి తద్వారా మీ పిల్లలకు ఉన్నటువంటి చదువులలో అనేక సమస్యలు తొలగిపోయి వారు మంచిగా అభివృద్ధిలోకి రావడానికి ఈ యొక్క పరిహారం బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే మీకు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మీ వ్యక్తిగత జాతక సమస్యల గురించి కానీ లేదా మీ పిల్లల గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా మీ యొక్క గోత్రనామాలు మీ యొక్క పేరు బలాలు కూడా మాకు పంపించి మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ యొక్క జాతకాలను పూర్తిగా పరిశీలించి మీకు ఎటువంటి సమస్యలు ఎటువంటి దోషాలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటికి మా సంస్థ ద్వారా అతి తొందరలో కూడా మీకు చక్కనటువంటి పరిష్కార మార్గాలను తెలియజేయటము అలాగే వాటికి సంబంధించినటువంటి యంత్ర బలములు అలాగే తాయెత్తులు మా ద్వారాగా పూజించి అందించడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీకు ఉన్నటువంటి సమస్యలకు మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు మా ఛానల్ చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి ఈ విధంగా చేస్తారని అలాగే ఈ యొక్క ఛానల్ చూసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయు ఆరోగ్యములతో పాటు అష్టైశ్వర్యములతో తొలతూగుతూ ఆనందకరంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి